ఇంకా సోషల్ డిస్టెన్స్ ఇంకా శ్రీ బాలేజీ నరసింహారావు గారు ఇచ్చారు వారిని సాధారణంగా స్టేజ్ వద్దకు ఆహ్వానిస్తున్నాం ఎక్కడైనా కానీ అమ్మా ఇది కనిపి ఈనాడు మన 20 డివిజన్ నందు ఏపీటీ ద్వారా మంజూరైన వారికి అలాగే మన మిగతా ప్రజాప్రతినిధులకు ఓటు కార్పొరేట్ మనకి మంజూరు పత్రాలు వచ్చాయి మనము గత 3 నెలల నుంచి కూడా మనం అందరం కూడా ముఖ్యంగా మనకి 300 365 అండ్ శ్రీ జగన్మోహన్ రెడ్డి సార్ గారు వారికి 50% తగ్గించి 25,000కే ఏపీ పిట్కో ద్వారా అందరికీ కూడా అందించడం జరుగుతుంది సో ఈ కార్యాన్ని మాట్లాడవలసిన కోరుతున్నాను చాలా కష్టమైనది కానీ అలాంటి కోరికని కూడా ఇవాళ చాలా మంది లబ్ధిదారులు తీర్చుకున్నారు ఇవాళ మన మంత్రి గారి ద్వారా మన మంత్రి గారి చేత పట్టాలను చేస్తున్నాము మన నవరత్నాలు పేదలందరికీ సంవత్సరాల్లో కూడా మరి డ్వాక్రాలు రుణమాఫీ చేస్తానని చెప్పి ఇచ్చిన హామీ మేరకు ఆల్రెడీ ఒకసారి అందరికి కూడా రుణమాఫీ చేయడం జరిగింది ఇస్తే అంటే ఎక్కడో దాన్ని తాకట్టు పెట్టేస్తారు అది ఎక్కడ పెట్టారో తెలియదు దాన్ని విడిపించుకోవాలి తెలియదు అన్న మీరు ఇచ్చే అన్న అన్న ఓకేనా ముఖ్య కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి మన ప్రీతమ నాయకులు మన మంత్రివారి శ్రీ పాన్య శ్రీనివాసరెడ్డి గారికి అలాగే మీ కార్యకారాలు ఈరోజు మీకు చాలా మంచి రోజు ఎందుకంటే ఈ టిట్కో హౌసెస్ ఎవరికైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళ వార్డుల్లో మా చేతి మీదుగా కార్పొరేటర్ చాలా మందికి ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడుండే వాళ్ళకి మరి మన మంత్రివారి చేతి మీదుగా మీ అందరూ కూడా తీసుకున్న అదృష్టం కలిగినందుకు నిజంగా మీరు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు ముఖ్యంగా మరి 19వ సంవత్సరం
ఎలక్షన్ స్టైల్లో జన ఎలక్షన్స్ లో మీరందరూ కూడా చాలా మంది మరి 500 రూపాయలు అలాగే మరి 50,000 60,000 75,000 ఇలా రకరకాలుగా ఆ యొక్క స్క్వేర్ ఫీట్ బట్టి అందరూ కూడా ఇల్లు కావాలని చెప్పేసి మరి గవర్నమెంట్ కి అప్పట్లో తెలుగుదేశం గవర్నమెంట్ కి చాలా మంది డబ్బులు కట్టడం జరిగింది అయితే ఆ ఇళ్లలో వెళ్ళిన వాళ్ళకి ఈ రోజు మరి మన గవర్నమెంట్ ఒక్క రూపాయికి మీకు అందరూ కూడా ఇల్లు సొంతం అవుతుంటే మరి ఆ తెలుగుదేశం గవర్నమెంట్ టైంలో ఇది ఏదైతే ఈ రోజు మీరు ఇల్లు సహా చేసుకోబోతున్నారో వారందరూ కూడా 20 సంవత్సరాలుగా నెలకు 2,000 రూపాయలు కడితేనే 20 ఏళ్ల తర్వాత ఈ ఇల్లు ఈ రోజు మీరు సొంతం చేసుకోబోయే ఇల్లు మీకు సొంతం అయ్యేది ఇదే కనుక తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నట్లయితే కానీ మరి మన మన జగనన్న ప్రతి ఆడవాళ్ళకి కూడా సొంత ఇంటి హక్కు కల నెరవేర్చే దిశగా మరి అందరికీ కూడా ఇల్లు ఇవ్వాలి అనే సదుద్దేశంతో ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు కూడా ఇల్లు లేని వారు ఉండకూడదు అనే ఉద్దేశంతో నవరత్నాల్లో సొంత ఇంటి కల నెరవేర్చడానికని మరి ఈ యొక్క అవకాశాన్ని మీ అందరికీ ఒక్క రూపాయికే ఇల్లు సొంతం చేసుకోవడం అనేది ఈ ప్రపంచంలో మరి ఎక్కడా జరగలేనిది జరగకూడని విషయము కానీ ఈనాడు మీ అందరికీ కూడా మరి జగనన్న కళని మీ యొక్క కళని నెరవేర్చినందుకు సర్వదా మనం మన మహిళలందరం కూడా రుణపడి ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ మేయర్ గారు సుజాత గారికి డిప్యూటీ మేయర్ సునాదిని గారికి మన కార్పొరేటర్లో మన మార్కెట్ యార్డ్ చైర్మన్ రామచంద్ర మహేష్ గారికి మన ఫెసిలిటీ శ్రీని గారికి ఎస్కమ్ కార్పొరేటర్లు ఏసీపీ గారికి మరి వేదిక కలిసిన ఇతర ప్రజలకు ఇక్కడికి వచ్చినటువంటి సోదర సోదరుల ముందుగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాం. చాలా సంతోషం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ టిట్కో హౌస్లో 500 రూపాయలు కట్టారు 300 స్క్వేర్ ఫీట్ వాళ్ళకి 500 రూపాయలు కట్టారు. అలాగే 365 స్క్వేర్ ఫీట్ వాళ్ళు 50,000 కట్టారు. అట్లానే 430 స్క్వేర్ ఫీట్ వాళ్ళు 100,000 రూపాయలు కట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్ ముందుల మేము అధికారులకు వస్తే పేదవాళ్ళు 300 స్క్వేర్ ఫీట్ సంబంధించిన పేదవాళ్ళకి ఉచితంగా ఇస్తాను ఇల్లు అని చెప్పి అంటే వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం చేసినట్టు కార్యక్రమం ఏంటంటే మీరు 500 రూపాయలు కట్టిన తర్వాత 20 సంవత్సరాల పాటు లోన్ అడిపిస్తారు. 20 సంవత్సరాల పాటు మీరు నెలకి 2,000 లెక్కన కట్టి 20 సంవత్సరాలు కట్టే అప్పుడు మీకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం. 500 కట్టిన 500లో కూడా మీకు 499 రూపాయలు వెనక్కి ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నారు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అంటే రూపాయికి ఇల్లు మీకు ఇస్తున్నారని కూడా మీరు అందరూ కూడా గ్రహించాల్సిందని కూడా తెలియజేసుకుంటాను. అదే ఇప్పుడు 50,000 కట్టారు 365 స్క్వేర్ ఫీట్ సంబంధించి వాళ్ళకి 25,000 రూపాయలు త్వరలో మీకు కూడా వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. అంటే 50,000 25,000 తగ్గించి మీకు 20,000 మీకు వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే 430 స్క్వేర్ ఫీట్ కట్టిన వాళ్ళకి ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ ముందు చెప్పలా. 325 స్క్వేర్ ఫీట్ సంబంధించి 430 కానీ చెప్పలా. కానీ వీళ్ళు కూడా మనం తగ్గిద్దాము అని చెప్పి ఉద్దేశంతో 430 స్క్వేర్ ఫీట్ సంబంధించిన 100,000 రూపాయలు కట్టిన వాళ్ళకి 50,000 వెనక్కి ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టారని కూడా తెలియజేసుకుంటాము. అంటే ముఖ్యమంత్రి గారు దాతృత్వాన్ని మనం అందరం కూడా అభినందించాలని కూడా తెలియజేసుకుంటున్నాం. అంతేకాదు ఒకటే చెప్తా ఉన్నా, ఇంకా 3 సంవత్సరాలు ఉంది అధికారం. వైఎస్ఆర్ పార్టీ ఈరోజు అధికారంలో 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 3 సంవత్సరాల్లో ఒంగోలు పట్టణంలో ఏ కుటుంబం కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు అనేది మా జయం. ఈ 3 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే కార్యక్రమం చేపడతామని కూడా సఫావుగా తెలియజేసుకుంటాను. 24,000 మందికి ఇప్పుడు అందరూ కూడా ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు కేటాయించడం జరుగుతుంది. అక్కడ కూడా ఇల్లు కూడా కట్టించే కార్యక్రమం చేపడతామని కూడా తెలియజేసుకుంటున్నా. త్వరలోనే ఆ కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి ద్వారా మరి ఒంగోలు వచ్చి పట్టాలు ఇచ్చే కార్యక్రమం ముఖ్యమంత్రి ద్వారా ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇట్లాంటి కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు ఎన్నో సంక్షేమ పథకాలు పేద పరివర్గాల కోసం మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది.
मरी दुरद मन संवस करोना मैं इबंध पड़ता प्रजु चला भय भयप्रात प्रपंचमंत करोना इबंध पड़ता है मैं मुख्यमंत्री गार करोना चलव चूप जरूत मन मुंगोल मन इबंध मन तीर्चे दाखी मैं अभी कार्यक्रम से पड़ता इबंध लेकिन आधार पड़वुद्ध करोना वस्ते आधार पड़ी अंदर रक्षण कोसम अंदर पापड़ता सफलता एक्ड इबंधा मम संप्रदे करोना विषय में तब को अभी अंदर अंदी अंदर उचित वैद्य चे कार्यक्रम से पड़ता सभा मैं मुख्यमंत्री गारु एन्नो कार्यक्रम मुख्यमंत्री गारिनि अभिनंदिंचालि मन अंदर मुख्यमंत्री गारिनि अभिनंदिंचालि आये मंत्री मनस की मन अंदर मरी वार्ड संबंधी दादापू 143 मंदी की डेट हाउस मरी मन कौनसलर गारु कॉर्पोरेटर गारु मरी मन सीनियर अंदर మీ అందరూ సహకరించినటువంటి వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఇంకా కూడా ఎవరైనా ఇంకా ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు ఎవరు ఉంటే కూడా మీరు అప్లై చేసుకోండి, వెంటనే శాంక్షన్ ఇస్తామని కూడా అందరికీ తెలియజేయండి. మీ చుట్టుపక్కల వాళ్ళకి మీ అమ్మ మీకు ఇల్లు లేకపోతే చెప్పండి, మేము ఇప్పిస్తామని చెప్పి మీరు భరోసా ఇవ్వండి. ఎవరికైనా మేము ఇప్పిస్తామని చెప్పి మీరు భరోసా ఇవ్వండి. ఇంకా లేని వాళ్ళకి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం చేపడతామని కూడా తెలియజేసుకుంటాను. ఈ 3 సంవత్సరాల్లో ఒంగోలులో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మీకు ఇల్లుందా లేదా అంటే ఎవ్వరు కూడా చేయకూడదని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అలాంటి కార్యక్రమం ఒక పార్టీ అనుకుంటున్నది మేము. ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా ఈ ఇచ్చే కార్యక్రమం చేపట్టామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.